జోగులాంబ గద్వాల జిల్లాలో పర్యటించారు ఎమ్మెల్యే అబ్రహాం. ఆలంపూర్లోని టీఆర్ఎస్ ఆఫీసులో కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్లను లబ్ధిదారులకు పంపిణీ చేశారు. ఈ పథకం దేశానికి ఆదర్శమన్నారు ఎమ్మెల్యే. పేదింటి ఆడపిల్లలకు ఉపయోగపడుతుందని చెప్పారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందులో పర్యటించారు ఎమ్మెల్యే హరిప్రియా నాయక్. హోప్ స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో 500 మంది విద్యార్థులకు పుస్తకాలు, స్వీట్స్, దుప్పట్లు పంపిణీ చేశారు. కరోనా టైంలో విద్యార్థులకు సాయం చేస్తున్న సంస్థను ఎమ్మెల్యే అభినందించారు. కరీంనగర్ జిల్లా హుస్నాబాద్ ప్రభుత్వ స్కూల్లో చదువుకున్న 1983-84 బ్యాచ్ స్టూడెంట్స్ కలుసుకున్నారు. బడి సోపతుల ఆత్మీయ సమ్మేళనం పేరుతో ఈ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా వారు చేసిన డాన్సులు అందరినీ ఆకట్టుకున్నాయి. జనగామ జిల్లా స్టేషన్ ఘన్పూర్ మండలం చాగలిలోని కెనాల్లో దుప్పిపిల్ల పడిపోయింది. ఇది గమనించిన స్థానికులు ఫారెస్ట్ అధికారులకు సమాచారం ఇచ్చారు. ఫారెస్ట్ సిబ్బంది తాళ్లతో ఆ దుప్పిపిల్లను రక్షించారు. స్థానిక పశు వైద్యశాలలో వైద్యం అందించి హన్మకొండలోని జూపార్క్ తరలించారు. మహబూబాబాద్ జిల్లా కేశముద్ర మండలం ఇనుగుర్తిలో రైతు వేదిక భవనాన్ని ప్రారంభించడానికి వెళ్లిన ఎమ్మెల్యే భానుతి శంకర్ నాయక్ ని గ్రామస్తులు, జేఏసీ నాయకులు అడ్డుకున్నారు. ఇనుగుర్తి గ్రామాన్ని మండలంగా ప్రకటించాలని డిమాండ్ చేశారు. పోలీసులు, గ్రామస్తుల మధ్య తోపులాట జరిగింది. ఆందోళనకారుల్ని స్టేషన్ కి తరలించారు. మెదక్ జిల్లా రామాయంపేట మున్సిపాలిటీలో మిషన్ భగీరథ నీటిపై అవగాహన సదస్సు నిర్వహించారు. 15 రోజుల్లో మిషన్ భగీరథ పనులు పూర్తి చేస్తామని ఈఈ కమలాకర్ చెప్పారు. భగీరథ నీటిలో ఖనిజ లవణాలుంటాయన్నారు. కామారెడ్డి జిల్లా పిట్ల మండల పోలీస్ స్టేషన్ ని తనిఖీ చేశారు జిల్లా ఎస్పీ శ్వేతారెడ్డి. గ్రామాల్లో ట్రాన్స్ఫార్మర్లను చోరీ చేసిన వారిని త్వరలోనే పట్టుకుంటామని చెప్పారు. ప్రతి ఒక్క షాపు యజమానులు సీసీ కెమెరాలు పెట్టుకోవాలని సూచించారు ఎస్పీ శ్వేతారెడ్డి.